గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనము కాలేజీలో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, డిఎంఎల్ స్టేట్మెంట్స్, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే ఈ త్రీ ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాము. సో జనరల్గా ఈ ఫోర్ ఆపరేషన్స్, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేటు, డిలీటు, డేటాబేస్లో ఉన్న డాటాని ఇన్సర్షన్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అంటే దిస్ ఫోర్ ఆపరేషన్ చేంజెస్ ద స్టేటస్ ఆఫ్ ద డేటాబేస్. సో ఈ ఫోర్ ఆపరేషన్స్ ఎప్పుడైతే పెర్ఫామ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ట్రాన్సాక్షన్. సో మనము ఒక ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ టాపికు ట్రాన్సాక్షన్ అంటే ఏంది, ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాము. సో ఈరోజు ట్రాన్సాక్షన్ గురించి నేర్చుకుందాము. ట్రాన్సాక్షన్ అంటే ఏంది? సో జనరలీ ఇఫ్ యూ గో టు ద బ్యాంక్ అకౌంట్, ఇఫ్ యూ రీడ్ ద చెక్ ద ట్రాన్సాక్షన్, ఇఫ్ యూ డిపాజిట్ అన్ అమౌంట్ ఇన్ టు ద అకౌంట్ దట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్, ఇఫ్ యూ విత్డ్రా అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్ దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రీడ్ ద డిపాజిట్ ద అమౌంట్ ఇన్ టు ద బ్యాంక్, సో వాట్ హ్యాపెన్స్? బ్యాంక్లోకి అమౌంట్ 500 వేస్తున్నాం, ఎంత అవుతుంది, ఏమేమి జరుగుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అకౌంట్లోకి 500 అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం. ఫస్ట్ వీ హావ్ టు రీడ్ వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సే 1000. సో టు పెర్ఫార్మ్ ద రీడ్ ఆపరేషన్ వీ హావ్ టు యూజ్ సెలెక్ట్ కమాండ్, దెన్ యాడ్ దిస్ 500 టు 1000. 500 ప్లస్ 1000, 1500. నౌ యూ హ్యావ్ టు రైట్ దిస్ 1500 ఇన్ టు ద బ్యాలెన్స్ కాలమ్. రైట్ చేయాలంటే, మోడిఫై చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ అప్డేట్ కమాండ్. సో టు పెర్ఫార్మ్ ద టోటల్ ఆపరేషన్, సింపుల్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేయడానికి, బ్యాలెన్స్ రీడ్ చేయడానికి సెలెక్ట్ ఆపరేషన్, అప్డేట్ చేయడానికి, మోడిఫై చేయడానికి అప్డేట్ ఆపరేషన్. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి టూ ఆపరేషన్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, రాము అకౌంట్ నుంచి లక్ష్మణ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాము అకౌంట్లో అమౌంట్ రీడ్ చేయాలి, డిడక్ట్ చేయాలి. రీడ్ చేయడానికి సెలెక్ట్ స్టేట్మెంట్, డిడక్ట్ చేయడానికి అప్డేట్ స్టేట్మెంట్. నెక్స్ట్ అండ్ కమిట్ చేయాలి ఈ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ లక్ష్మణ్ అకౌంట్లో రీడ్ చేయాలి ఆల్రెడీ ఎంత ఉంది, నెక్స్ట్ ఈ అమౌంట్ని దానికి యాడ్ చేయాలి. అంటే రాము అకౌంట్లో రీడ్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్, లక్ష్మణ్ అకౌంట్లోకి రీడ్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్. అంటే ట్రాన్స్ఫర్ అనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావడానికి ఫోర్ ఆపరేషన్స్ అనేది అవసరమైనవి, ఫోర్ యాక్షన్స్ అనేది అవసరమైనవి. ఈ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ మనం ఏమంటాం, ట్రాన్సాక్షన్. అంటే ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ యాక్షన్ ఆర్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్. సో దీస్ యాక్షన్స్ కెన్ బి డన్ బై ద సింగిల్ యూజర్ ఆర్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో ఈ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడంలో డేటాబేస్లో చేంజ్ అవుతుంది. ఓకే, ఏ ట్రాన్సాక్షన్ కెన్ హ్యావ్ వన్ ఆర్ మోర్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. సో ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ అంటే సెలెక్ట్ ఆపరేషన్ ఉంది, ఇన్సర్ట్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్ ఉంది. ఓకే, ఏ ట్రాన్సాక్షన్ మే కన్సిస్ట్ ఆఫ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ ద ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ స్టేట్మెంట్స్. సో జనరల్లీ ఒక ట్రాన్సాక్షన్ యూ కెన్ కాల్ యాజ్ ఏ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ ఆన్ ద డేటాబేస్. సో ట్రాన్సాక్షన్లో సెవరల్ యాక్షన్స్ ఉంటాయి, ఈ యాక్షన్స్ అనేవి ఒక యూనిట్ ఆఫ్ వర్క్. సో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటున్నాయి, యాక్చువల్లీ దాంట్లో ఫోర్ ఆపరేషన్స్ ఉన్నాయి. దిస్ ఫోర్ ఆపరేషన్స్ ఇస్ కాల్డ్ యాజ్ వన్ యూనిట్ ఆఫ్ వర్క్. సో ద ట్రాన్సాక్షన్ మే బి అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ ఇన్వాల్వ్ ద చేంజెస్ ఆఫ్ ద డేటాబేస్. సో జనరలీ వెన్ యూ పెర్ఫార్మ్ ఏ ట్రాన్సాక్షన్ ఆన్ ద డేటాబేస్, ద ట్రాన్సాక్షన్ మస్ట్ బ్రింగ్ ద డేటాబేస్ ఫ్రమ్ వన్ కన్సిస్టెంట్ నెదర్ కన్సిస్టెంట్ స్టేట్. దట్ మీన్స్ ఒక అకౌంట్ నుంచి అనదర్ అమౌంట్లో అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ దాంట్లోకి యాడ్ కావాలి, ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ దాంట్లోకి యాడ్ కాలేకపోతే దీంట్లో డిడక్ట్ చేయొద్దు. ఫస్ట్ అకౌంట్లో డిడక్ట్ చేసిన అమౌంట్ ఖచ్చితంగా సెకండ్ అకౌంట్లో యాడ్ కావాల్సిందే. సో దెన్ యూ కెన్ సే దట్ డేటాబేస్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ స్టేట్. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ బ్రింగ్ ద డేటాబేస్ ఫ్రమ్ వన్ కన్సిస్టెంట్ స్టేట్ టు అనదర్ కన్సిస్టెంట్. ఇఫ్ ఎనీ కన్సిస్టెంట్ ఈజ్ వయలేటెడ్ ద ట్రాన్సాక్షన్ మస్ట్ బి అబార్టెడ్. దట్స్ వై ఎవ్రీ ట్రాన్సాక్షన్ కెన్ హ్యావ్ ద టూ అవుట్కమ్స్. ఒక ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేసినామంటే టూ అవుట్కమ్స్ వస్తుంది. ఒకటి ఏంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ కెనాట్ బి కంప్లీటెడ్. ఇఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ద ట్రాన్సాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కమిటెడ్ ట్రాన్సాక్షన్ అండ్ ద డేటాబేస్ రీచెస్ టు ద న్యూ కన్సిస్టెంట్ స్టేట్. ఒక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే కంప్లీట్ కమిటెడ్ ట్రాన్సాక్షన్ అంటాం. అంటే అకౌంట్లో ఇందులో డిడక్ట్ అయింది, అందులో యాడ్ అయిపోయింది, సక్సెస్ఫుల్ కంప్లీటెడ్.
బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద ట్రాన్సాక్షన్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్ కాలేదు దెన్ ద ట్రాన్సాక్షన్ ఇస్ క్యాన్సల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రామీ అకౌంట్లో డిడక్ట్ అయింది బట్ లక్ష్మణ్ అకౌంట్లోకి డిపాజిట్ కాలేదు. ఎట్ దట్ టైమ్ ద డాటా ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి రోల్ బ్యాక్, ద ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి క్యాన్సల్డ్. సో క్యాన్సల్ చేయాలంటే అర్థమైంది ఆటోమేటిక్గా రామ్ అకౌంట్లో డిడక్ట్ అయినటువంటి అమౌంట్ని కూడా రీస్టోర్ చేయాలి, రామ్ అకౌంట్లో అమౌంట్ రిటర్న్ చేయవలసి ఉంటుంది. సో దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రోల్డ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ వీడియోలో నేను ట్రాన్సాక్షన్ యొక్క ప్రాపర్టీస్ని నేను చేస్తాను. మీరు కొద్దిగా ఈ ట్రాన్సాక్షన్ ఒకసారి నోట్బుక్ మెటీరియల్ చదవండి.